శ్రీకారం చుట్టి ఈరోజు నాలుగవ రోజు అనకాపల్లికి విచ్చేయడం జరిగింది. మేము తెలుగు తరఫున ఒకటే తెలియజేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో మాట తప్పును, మడమ తిప్పను. నేను రాయలసీమ బిడ్డను అన్ని చెప్పి నట్టేట రాష్ట్రంలో నిరుద్యోగ యువతనంతా మోసం చేశావు. దాదాపు నిన్ను నమ్మి రాష్ట్రంలో 20 లక్షల నుంచి 30 లక్షల మంది నిరుద్యోగ యువత నిన్ను నమ్మి ఓటేస్తే 3.5 సంవత్సరంలో అయితే ఉంది, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన పాపాన పోలేదు. అంటే నీకేమో కుర్చీ వచ్చింది, నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకు కుర్చీలు వచ్చినాయి. ఈరోజు ఉద్యోగాలు అడుగుతుంటే మాకు ఆంక్షలు. మేము తెలుగు తరఫున ఒకటే తెలియజేస్తున్నాం, మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నీకు పోలీస్ సెక్యూరిటీ ఇచ్చిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారు. అదే మా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సైగ చేసింటే జగన్మోహన్ రెడ్డి నిన్ను పులివెందులు వదిలిచ్చేసి బెంగళూరుకు తరిమేసేటోళ్ళం. నువ్వు బుద్ధి తెచ్చుకో. ఇప్పుడన్నా ఈ రాష్ట్రంలో అరాచక పాలన, అదేవిధంగా అక్రమ కేసులు, అక్రమ అరెస్టు తప్ప నువ్వు ఏం చేశావని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు గుడివాడ అమర్నాథ్, కెమెరాలు పెట్టుకుని పెద్ద పెద్ద షూట్లు చేసుకుంటున్నాడు. నేను గుడివాడ అమర్నాథ్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు మంత్రి అయ్యాక ఒక్క కంపెనీ అయినా తెచ్చావా, ఒక్క పరిశ్రమ అయినా తెచ్చావా, ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చావా అని నీ ఈరోజు ఈ పార్లమెంట్ తరపు నుంచి అడుగుతున్నా. ఇంకో పక్క బొత్స సత్యనారాయణ అంతా లిక్కర్ డాన్ని ఎత్తుకొచ్చి విద్యాశాఖ మంత్రి చేశారు. ఒక పక్క రోజమ్మ బయట ఫారెన్ కు పోయి జంతువుల దగ్గర పులుల దగ్గర ఫోటోలు పెడతానంటే ఈ రాష్ట్ర మంత్రులందరూ కూడా దద్దమ్మలు ముఖ్యమంత్రితో సహా. మేము ఒకటే తెలియజేస్తున్నాం, నువ్వు ఏదైతే ఈ క్యాలెండర్ విడుదల చేసేంత వరకు కూడా నిన్ను తెలుగు యువత వదిలిపెట్టదు. మేము శ్రీకాకుళం నుంచి అనంతపురం పార్లమెంట్ అయ్యే లోపల నువ్వు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలా. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యువతంతా భారీ సమీకరణ అయి
మీ తాడేపల్లి ప్యాలెస్ లోని కుర్చీ కదిలిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మంత్రులు బుద్ధి తెచ్చుకోండి. విజయసాయి రెడ్డి మెగా జాబ్ మేళా అన్నాడు, వైజాగ్ లో పెట్టాడు, విశ్వవిద్యాలయాల గుంటూరులో పెట్టాడు, తిరుపతిలో పెట్టాడు. విజయసాయి రెడ్డి మీకు వాటాల కోసం తప్ప ఈ జాబ్ క్యాలెండర్ మీద మెగా జాబ్ మేళా మీద ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చావని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా మీరంతా బుద్ధి తెచ్చుకోండి, వ్యవస్థ మారండి. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అందరూ డబ్బు పంచుకుంటున్నారే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ భావితరాల భవిష్యత్తు కానీ ఆలోచించే నాయకుడే మీ దగ్గర లేకుండా కరువు అయింది. మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి లక్షల మందికి ఇచ్చినటువంటి ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉద్యోగాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాస్తున్నా కూడా కనీసం పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అనకాపల్లి నుంచి చెప్తున్నాం, గుడివాడ అమర్నాథ్ నీకు ఒకటే హెచ్చరిస్తున్నా, నువ్వు ఒక్క పరిశ్రమ కానీ ఒక ఉద్యోగం కానీ ఒక కంపెనీ కానీ తేలేకపోతే నువ్వు గాజులు తొడుక్కొని ఇంట్లో ఉండాల్సిందిగా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడున్నటువంటి నిరుద్యోగులందరినీ మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరీ మరీ కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు.